బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తయి రేపటికి మూడేళ్ళు అవుతోంది. పునర్విభజన చట్టంలో ముఖ్యమైన ఒక సెక్షన్ 108 విభజనకు సంబంధించి అమల్లో ఉన్న సమస్యలు ఉన్నా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అడ్రస్ చేయడానికి రాష్ట్రపతిని సంప్రదించే అవకాశం కల్పించిన 108 సెక్షన్ ఇవాల్టితో ముగిసిపోతుంది. గత 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ రాసింది రెండేళ్ల ఎక్స్టెన్షన్ కావాలని. కానీ ఇప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం దానికి రాలేదు. మరి ఎక్స్టెన్షన్ ఉంటుందా, లేకపోతే సమస్యలు వేరే రీతిలో పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుకు సంబంధించి దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు కాలేజీల్లో దీక్షలు జరుగుతున్నాయి, ప్రత్యేక హోదా సాధన సమితి దీక్షలు చేస్తోంది, ప్రజా సంఘాలు దీక్షలు చేస్తున్నాయి. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేసినాయి. దీక్షల వల్ల మేలు జరిగే అవకాశం ఉందా? మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా 14-15 జాతీయ పార్టీల మద్దతు కూడగట్టుని రాహుల్ గాంధీని ఇక్కడికి తీసుకొచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు కూడా చేస్తోంది. దీని ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉంది? మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవనిర్మాణ దీక్ష, మహాసంకల్ప దీక్ష పేరుతో అభివృద్ధి విషయంలో కసిగా పట్టుదలగా పనిచేయాలని పిలుపునిస్తూనే ఉన్నారు. అది ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంది అని ఒక విషయం. మరోవైపు వైసీపీ నుంచి హత్యా రాజకీయాలు, ప్రభుత్వ హత్యలు అనే విమర్శలు ఇంకా మానలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకుందాం అన్న రీతిలో వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు రవిచంద్రారెడ్డి గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లెల లింగారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే గతంలో తణుకు ప్రాతినిధ్యం వహించారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. కొద్దిసేపట్లో రవి గారు అనలిస్ట్ మనతో జాయిన్ అవుతారు. విజయవాడ నుంచి బి రామకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు మనకి అందుబాటులో ఉన్నారు. రైట్, రవిచంద్రారెడ్డి గారు, పునర్విభజన చట్టానికి సంబంధించి మూడేళ్లు పూర్తవుతోంది. ముఖ్యంగా 108 అనే సెక్షన్ మనకు తెలిసిందే, గతంలో కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఇవాళతో దాని గడువు ముగుస్తుంది. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ అయితే రాసింది, సమాధానం ఏం రాలేదు. ఒకవేళ సమాధానం రాకపోయినా మనం వేరే రీతిలో పరిష్కరించుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఆ సెక్షన్ విషయంలో? యాక్చువల్గా ఈ రోజున నిర్లక్ష్యం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించుకోవాల్సిన సమస్యల పరిష్కారం, మనకు విభజన చట్టం ద్వారా రావాల్సిన మేళ్ళు, వీటన్నిటికి సంబంధించి ఏది కూడా ఈరోజు వరకు ఒక నిబద్ధతతో ప్రయత్నం చేసినట్టే ఎక్కడా కనపడదు. సాధారణంగా ప్రజలందరూ మామూలుగా ఒక ప్రభుత్వానికి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ దగ్గర ఇంకొంత వెసులుబాటు కూడా వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా మనకు అనేకం చెప్పారు, ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా మనకు సానుకూలంగా ఉంటుంది. సానుకూలంగా ఉండడం కోసమే ఎన్డీఏ అలయన్స్ అయిన బీజేపీతో పార్ట్నర్గా మేము ఎలక్షన్కి వస్తున్నాం. కాబట్టి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్న నినాదంతో ఏదైతే ఎలక్షన్లోకి వెళ్ళారో ఆ ఎలక్షన్ని ప్రాతిపదికగా చేసుకునే ఆ రోజునున్న ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజున్న వైసీపీని కూడా ఓడించడం, జనాలు దానికి మద్దతు ఇవ్వడం కూడా, వీళ్ళిద్దరు జోడీగానే వస్తే రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండబోతాయేమో, అవన్నీ కూడా సాల్వ్ చేస్తారన్న ఒక భరోసాతో వాళ్ళకి అధికారం అప్పచెప్పడం జరిగింది. చాలా కొద్ది మెజారిటీతో, కొన్ని లక్షల ఓట్ల మెజారిటీ, 4-5 లక్షల ఓట్ల మెజారిటీతో మరి ఇచ్చిన తర్వాత నుంచి బాబు మోడీ జోడీ ఏదైతే ఉందో ఆ జోడీ ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, వాళ్ళ నమ్మకాలని నట్టేట్లో ముంచింది. ముఖ్యంగా ఏంటంటే అది ప్రత్యేక హోదా విషయం కావచ్చు, ప్రత్యేక హోదాతో పాటు అనేకమైన విభజన చట్టంలో ఉన్న హామీలు కావచ్చు, హామీలతో పాటు చట్టంలో పెట్టినవి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏది నెరవేర్చకుండా నీళ్లు నవ్వులుతూ కాలయాపం చేస్తూ ఈరోజు 3 సంవత్సరాల కాల వ్యవధిని పూర్తి చేస్తారు. 4 బడ్జెట్లు గడిచిపోయినాయి. ఈ 4 బడ్జెట్లు గడిచిన తరుణంలో కూడా ఒకవైపు రెవెన్యూ లోటు పూడ్చలేదు, రాజధానికి సంబంధించి నిధులు రావట్లేదు, ఏ ఒక్క సమస్య పూడ్చకపోయినా చిట్ట చివరి నిమిషంలో గత 15 రోజుల క్రితం ఒక లెటర్ రాసి చేతులు దులుపుకున్న వైనం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని అనుకుంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే చంద్రబాబు నాయుడు గారు అయితే అస్సలు అనుకోవడం లేదు. అది కొద్దిగా బాధాకరం. ఇప్పటికైనా ఆలోచించాలి, తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఆలోచన చేసి సమస్యల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతున్న తీరులో బీజేపీకి ఇతోధికంగా బాధ్యత ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడేమో వాళ్ళ మంత్రులు ఉంటారు, అక్కడేమో వీళ్ళ మంత్రులు ఉంటారు, వీళ్ళందరూ ఏం చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి, పదవులు అనుభవించడానికి ఆలోచించారు. ముఖ్యంగా ఏదైతే మనం అనుకుంటున్నామో సెక్షన్ 108 విషయంలో కొంత నిర్లక్ష్య ధోరణి ఆంధ్రప్రదేశ్ అవలంబించిందన్న మాట వాస్తవం కదా? 15 రోజుల ముందుగా గడువు ముగిసిపోతుందనగా మీరు ఒక ఉత్తరం రాస్తే దానికి ఇప్పటికే సమాధానం లేదు. ఒకవేళ ఆ గడువు పెరగకపోయినా వేరే రీతిలో తెలంగాణ రాష్ట్రంతో ఉన్న సమస్యలు పరిష్కరించుకుందాం అనే ధీమా మీకుందా? ఉంటే ఇప్పటిదాకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలిగా ప్రభుత్వం. మూడేళ్ళ లోపల ఈ విభజన పర్యవసానంగా వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావచ్చు. ఆస్తుల అప్పుల విభజన కానీ, లేకపోతే నిధులు కానీ, విధులు కానీ కానీ, మిగతా
ఉద్యోగుల విభజన కానీ లేదంటే ఈ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ షెడ్యూల్స్లో ఉండేటువంటి సంస్థలు కానీ ఉమ్మడి విద్యామండల ఆస్తులు అవన్నీ విభజన చేయాలి. ఉదాహరణకు నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఇంతవరకు మా కార్పొరేషనే పూర్తి విభజన కాలేదు. సో మీరే ప్రత్యక్ష ఉదాహరణ. మా కార్పొరేషన్ ప్రత్యక్ష ఉదాహరణ. అటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయని చెప్పి కానీ ఒకటి లింగారెడ్డి గారు, దీనివల్ల పెద్దగా ప్రజలకి కొంత నష్టం ఖచ్చితంగా ఉంటుంది విభజన ఇలాంటి శాఖలు అవ్వకపోవడం వల్ల. కానీ చాలా ముఖ్యమైనవి కూడా విభజన జరగకపోవడం, మనకు వచ్చే ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆస్తులు దాదాపు ఒక 20-30 వేల కోట్ల నష్టం వస్తుందని కూడా అంచనా. మరి వీటి మీద కూడా కొంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇందులో అసలు విభజనే ఒక రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు ఉమ్మడి ఆదాయంతో ఉమ్మడి కష్టంతో ఇక్కడ ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది హైదరాబాద్లో. కానీ దాంతో భాగం ఇవ్వాలా, ఆస్తులను ఇవ్వాలా, ఆస్తులు ఇవ్వకపోతే డబ్బులను ఇవ్వాలా, ఏది ఇవ్వకుండా చేయడం జరిగింది. సమస్యలు చెప్పండి. రాజ్యాంగ విరుద్ధమో రాజ్యాంగ లోపల జరిగిపోయింది. అయితే ఈ విభజన ప్రక్రియ కూడా అనుకూలంత వేగవంతంగా జరగలేదు. జరగకపోతే దాని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ వ్యవస్థలు కానీ చట్టపరమైనటువంటి ఆ యొక్క బాడీలను కానీ వాళ్ళకు చెప్పి చేయించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఆ ఏర్పాటు చేశారు. ఆ విభజన ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏ పర్సన్ కెనాట్ బి జడ్జ్ ఇన్ ఓన్ కేసు. ఎవరి విషయంలో వాళ్ళు న్యాయనిర్ణయత కాలేరో జరిగే పని కాదు. ఈ ఉమ్మడి సమస్యలు ఉంటాయని రెండు రాష్ట్రాలు కలిపి ఒకే గవర్నర్ కూడా పెట్టడం జరిగింది. అయితే గవర్నర్ కూడా ముక్కు చెట్టుగా వివరించలేదు. సమస్యలు ప్రశ్నలు కాదు, అవి ప్రతిపక్షాలు అడుగుతాయి. కానీ సమాధానం చెప్పాల్సిన స్థాయిలో ఉన్న ప్రభుత్వం కూడా సమస్యలు చెప్తే దానివల్ల ఇంకా కేంద్రము తప్పనిసరిగా సెక్షన్ 108 కింద ఇచ్చినటువంటి గడువు పూర్తి అయింది కాబట్టి సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి దాన్ని పొడిగించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదు, చూద్దాం రామ్కోటే గారు ఏం చెప్తారు. ఇంకొక విషయం ఇప్పుడు మన నేటివిటీ సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కావాలంటే దానికి కూడా టైం అయిపోయింది. దాని కూడా టైం పొడిగించమని చెప్పి అడగడం జరుగుతా ఉంది. తప్పకుండా ఇవ్వాల్సిందే. స్థానికత పరిష్కారం చేసి ఉండాలా? ఇప్పుడు ఒక సమస్యలు పరిష్కారం చేయలేదు. పొడిగించిన టైం లోపల ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేయాలి. ఎట్లా చూడాలి సార్ ఇవాళ ఈ జీవో అయిపోయిందని ఇప్పుడు ఆధారపదరా ఒక లెటర్ పెడతాం, దానికి వదిలేయటం చివరి నిమిషంలో. కానీ వీళ్ళకి ఖాళీ లేదండి. ఇచ్చేదంటే ఈ కాంట్రాక్ట్లు సమాధానం చెప్పండి. అసలు బిజీ వీళ్ళు, అసలు దీని గాలికి వదిలేశారు. ప్రత్యేక హోదా అన్నారు, దాన్ని వదిలేశారు. ఇవాళ తిరుపతి ఉందండి, పెద్ద తిరుపతికి మనకు ఉమ్మడి ఆస్తులు ఇక్కడ దగ్గర 20,000 కోట్ల పైన ఉంది. దానికి ఒక కమిటీ వేయాలి. కమిటీ వేయకపోతే దాని వాల్యూ లేకుండా పోద్దు, మొత్తం ఇలా సొంతం అయిపోద్ది. అది దాని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదండి. ఇలా ఖాళీ లేదు వీళ్ళ దోపిడీతనాలకి దొంగతనాలకి దోచుకోవటానికి. కానీ ఇవాళ ఎంత ఘోరం అంటే అండి, ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచారండి వీళ్ళు. ఇవాళ వచ్చిన తర్వాత ఇవాళ అక్కడ బీజేపీ వీళ్ళు కలిసి పోటీ చేశారు. ఏది అడిగినా సరే ఏమి అడగరే అసలు అండి వీళ్ళు. వీళ్ళు అడిగిన పని ఇది అడిగారు, పనాలు ఇవ్వలేదు అంటానికి ఏముంది? ఇప్పుడు ఏముంది బీజేపీ బీజేపీ ఎందుకు చేస్తుందండి? బీజేపీ మీరు అడగండి, మీ ఆ ప్రభుత్వాన్ని మాకు ఇది కావాలని సకాలం టైంలో మీరు అడిగి, లేకపోతే మొత్తం చివరి సైన్ దాకా వచ్చి ఒక లెటర్ పెట్టేసేసి మా లెటర్ పెట్టేసామని ఊరుకుంటున్నారండి. వాళ్ళ మీద తోసేస్తే ఎలాగండి? వెంట పడి దానికి ఒక టీంని పెట్టి మీరు వేయవలసిన కమిటీలు వేసి మీరు వేయవలసిన ప్రతిదీ కూడా అడుగుతూ ఉంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు, లేకపోతే మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అంతేంటి. ఇవాళ ఏంటంటే ఆయన చేసింది, మన మోడీ గారు వచ్చారండి, మీరు అడగలేదు, కూర్చున్నారు శుభ్రంగా ఒక మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇవాళ 33,000 ఎకరాలు తీసుకుని ఆ రైతులు అందరూ కూడా అల్లాడిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు లేక, పంటలు లేక, ఏమీ లేక, వీళ్ళు ఇచ్చే డబ్బులు ఇవ్వక వాళ్ళు ఎంత అలమటిస్తున్నారు. పిల్లల్ని చదివించుకోలేక
ఎంత బాధపడుతున్నారు అండి. ఇవాళ మీరు కేంద్రంతో మాకు ఇవాళ 33,000 ఎకరాలు ఇక్కడ మీరు పచ్చేది చేస్తున్నా, మాకు 1,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలని తీసుకుని వాళ్ళ డబ్బాలకు ఇస్తే ఇంకో చోట ల్యాండ్ కొనుక్కుని ఇంకో చోట ఇదే 3,000 కోట్లు దాటి రాలేదు రాజధాని కోసం. అవునండి, వీళ్ళు తెచ్చుకోలేకపోతున్నారండి. వీళ్ళు మొత్తం వదిలేసేసి కాదండి, ఇక్కడ ఒక నిమిషం చెప్పినారు, ఇక్కడ మీకు ఇసుక మట్టి ఈ కాంట్రాక్ట్లు ఇవి దోచుకుంటానికి టైం సరిపోతుంది, కానీ ఈ రాష్ట్రానికి రావాల్సిన ఫలాల గురించి ఆలోచించడం మానేసి అసలు ప్రతి ఒక్కటి కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒక టీం వెళ్ళి ఒక టీం ఏర్పాటు కాదండి, 30 ముఖ్యమంత్రి గారు వెళ్ళారు వచ్చారు అంటే కాదు, దానికి ఒక టీమ్ మోడీ గారు వచ్చినప్పుడు 1,70,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ నిధులు కానీ ఇచ్చామని చెప్పినారు. ఒక టీమ్ ని ఒక 12 మంది ఒక కమిటీ వేసి మా రాష్ట్ర విభజనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి ప్రస్తుతం పోయి ఆ ఢిల్లీలోనే కూర్చుని పని చేసుకుంటూ వస్తుంటే ఏమన్నా వచ్చే అవకాశం ఉంటది. గడువు ముగిసిపోతుంది, మరి మేము లెటర్ రాసాం కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదు, కేంద్రం కూడా చొరవ తీసుకుని స్పందించి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో కొంత చొరవ చూపించాల్సిన అవసరం కేంద్రానికి ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఇది తప్పకుండా ఉందండి, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. నాగేశ్వరరావు గారు చెప్పినా రవిచంద్రారెడ్డి గారు చెప్పినా కూడా ఉంది. కానీ ఏంటంటే రాష్ట్రానికి ఏం రావాలో, ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే కనుక ఎలాంటి పరిస్థితి ఉంటుందో రాష్ట్రం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. రాష్ట్రంలో విడిపోయిన మాట వాస్తవం. విడిపోయిన తర్వాత చాలా విషయాల్లో పరిపూర్ణ అవగాహనతో ముందుకెళ్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏంటంటే మనకి రావాల్సిన ఇక్కడ అభివృద్ధి, ఇందాక నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెబుతున్నారు ఇక్కడ రైతులు అల్లారిపోతున్నారని, అలాంటి కార్యక్రమం ఏమీ లేదు నాగేశ్వరరావు, చాలా క్లారిటీగా చెప్పగలరు. రైతులు ఇప్పుడు రైతులంతా రైతులే వచ్చి అక్కడికి వచ్చి ప్రత్యేకంగా మాకు చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ తీసుకోవడం బాగుందని చెప్పి రైతులు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది ఇవాళ రాత్రితో సెక్షన్ 108 అనేది ఒకటి ఏదైతే విభజన సమస్యల పరిష్కారం అమల్లో ఇబ్బందులుంటే రాష్ట్రపతిని సంప్రదించే అవకాశం కల్పించబడిన ఒక సెక్షన్ గడువు ముగుస్తోంది, దాన్ని ఎక్స్టెండ్ చేయమని 2 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉత్తరం రాసింది కేంద్రానికి, దానికి సమాధానం ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం తెలుసుకోవచ్చా? ఇది వివిధ రకాలైన ఇష్యూస్ మీద లెటర్ రాయడం జరిగిందండి. కొన్ని విషయాల్లో ఇప్పుడు ఏంటంటే హైకోర్టు విషయం ఉంది, మీరు కట్టుకుంటే కోరుతూ ఒకసారి లెటర్ రాశారు, రాసిన మాట వాస్తవేనండి. దానికి సంబంధించిన తీర్మానం కూడా వాడు ప్రవేశపెట్టడం జరిగింది, దాడు ఎటువంటి తప్పు లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఎందుకు రావట్లేదని సమస్యల పరిష్కారం దిశగా కూర్చోవాలి. అంతర్జాతీయ ఇప్పుడు ఏదైతే జలాలు ఉన్నాయో, వివాదాస్పదమైన జలాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవడానికి అవకాశం కావాలి. ఇవన్నీ కూడా చాలా క్లారిటీతో జరుగుతున్నాయి, కానీ సమయం తీసుకుంటుంది. సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జాయిన్ అయ్యారు రవి గారు. సరే, 3 ఏళ్లు అయిపోతుంది, విభజన హామీలు అమలు ఇంకా దీక్షలు జరుగుతున్నాయి, హోదా గురించి దీక్షలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడదాం సార్. కాకపోతే 108 అనే దాని గురించి వీళ్ళకి ఉత్తరం రాశారు, కానీ కేంద్రం నుంచి స్పందన నాకు తెలిసైతే వాళ్ళ నుంచి ఏం సమాధానం రాలేదు. దానికి ఏదో అన్ని జరుగుతున్నాయని రామకోటయ్య గారు చెప్తున్నారు, అంటే అది లేకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదన్న ఒక ఉద్దేశంతో ఉన్నారని భావించాలా? అంటే తప్పనిసరి, ఇప్పుడు జూన్ 2 ముగిసిపోయేదానికి జూన్ 1 మనం చేసామనుకోండి ఏం జరుగుతుంది అంటే దాని ప్రయోజనం పరిమితము. రెండోది, రేపు సుప్రీంకోర్టులో కేసు లాంటిది వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది అంతా రాజకీయ వ్యూహాత్మక కోణంలో సరైనది అయితే కావచ్చు, కానీ ప్రయోజనం కోణంలో చూస్తే ఇదేం పెద్ద ఉపయోగపడేది కాదు. ఎందుకంటే 108 పక్కన పెడదాం, ప్రత్యేక హోదా సమస్య ఉంది, నేనేం పెద్ద మళ్ళీ ఎన్నిసార్లు చర్చిస్తాను, కానీ ప్రత్యేక హోదాకి ఏం ఆటంకాలు లేవు. అయినా కానీ కేంద్రం ఏమి ఇవ్వలేదు ప్రత్యేక హోదా. ఎందుకు ఇవ్వలేదు అంటే కేంద్రం యొక్క సంకల్పంలోనే ముందు ఇంతకుముందు సంకల్ప దీక్ష, ఇప్పుడు నవనిర్మాణ దీక్ష, సంకల్పం ఉండాల్సిన వాళ్ళకు ఉండాలి, వాళ్ళకు లేదు, వాళ్ళకి ఇవ్వాలనుకోలేదు. రామకోటయ్య గారు లాంటి వాళ్ళు కుండ బద్దలు కొట్టి మేము ఇవ్వడం లేదని చెప్తున్నా కానీ కాదు, ఇదిగో చూస్తున్నారు, అదిగో చూస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు అని కాలక్షేపం 3 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఏ ఆటంకం లేని ప్రత్యేక హోదానే ఇవ్వనటువంటి కేంద్రం, అనేక విషయాల్లో తన బాధ్యతలు నెరవేర్చినటువంటి కేంద్రం, రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరించే దిశలో అడుగులు వేయలేదు. అది దాని ఉద్దేశం అది కాదు. అన్నదమ్ములు విడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. సమస్య ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను పక్కన పెడదాం, రాజకీయ ప్రయోజనాల రీత్యా ఏది సరైనది అది
రాజకీయాల్లో అనేక సమాధాన భేద దండోపాయాల్లో భేదోపాయం కూడా ఒకటి, అది భారతీయ తాత్విక స్రవంతిలో ఒక పెద్ద భాగం. కాబట్టి భేదోపాయమే ఇది, లేకపోతే మూడేళ్ళు అయిన తర్వాత కూడా అపరిష్కృత సమస్యలు మీరు ఎందుకు పరిష్కరించారు? ఇప్పుడు హోంశాఖ మొన్న ఒక ఉత్తర్వు ఇచ్చింది అంటున్నారు, ఆ ఉత్తర్వు మీద ఆంధ్రప్రదేశ్ కొన్ని అభ్యంతరాలు వెళ్తూ ఉంటున్నారు. ఇది ఎప్పుడు జరగాలండి? వాళ్ళు అంటారు మీరు జమిలీ ఎన్నికలు అంటారు, ముందస్తు అంటారు, రెండు కలిపి అంటారంటే ఒకవైపునేమో మీరు ఎన్నికల వాతావరణం తెచ్చిపెడుతున్నారు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల ప్రసంగాల్లో కూడా ఎన్నికల జ్వరం అనేది బాగా పెరిగిపోతుంది. ఇక మ్యామ్ మీకు సమయం ఎక్కడుంది ఇప్పుడు? కాబట్టి ఇదొక ఈ దీక్ష అనేది వాస్తవంలో ఒక ప్రహసనంగా మారిపోతుంది తప్ప సమస్యలు లేవంటే సవాలు అంటున్నారు లింగారెడ్డి గారు. బాగా తెలిసిన వారు కోటి ఆయన చెప్పిన 175,000 కోట్లను మీరు ఆమోదించడం లేదు సార్. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆమోదించడం లేదు, అలానే తెలంగాణలాగా వాళ్ళు అధికారికంగా తిరస్కరించడం కూడా లేదు. నేను దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే మీరు తెచ్చుకోలేదు మీరు తెచ్చుకోలేదు అంటారు, కానీ వాళ్ళు ఇవ్వలేదు అనే దాన్ని వాళ్ళు స్ట్రెస్ చేయరు. సో ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఏ బి టీములాగా తయారైన తర్వాత ఇది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఇంకా రాష్ట్రాన్ని గురించిన ఒక సరే వేరే పార్టీలు కూడా ఉన్నాయి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు లేకపోతే వీళ్ళెవరు దీక్ష కోసం పోరాడేవాళ్ళు ఇవన్నీ ఉన్నారు. జరుగుతుంది, అది జరగదని కాదు, వచ్చినంతా వస్తుంది. కానీ ఈ కవరప్ ఆపరేషన్ ఉంది చూడండి, మహానాడు జరిగింది. మహానాడు దేని మీద జరిగి ఉండాలి? విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలోనే ఒక ఇదమిద్ధంగా మీరు ఒక కార్యాచరణ ప్రణాళిక ఇవ్వలేదు. ప్రత్యేక అపరిష్కృత సమస్యల మీద తీర్మానాన్ని బలపరచడమే లేదా? అది గుండుగుత్తగా మూజువాని ఓడితో ఎందుకమ్మో మిగిలిన తీర్మానాల మీద నాయకుల ఘనత మీద అంత ప్రశంసలు చేసి ఒకరినొకరు చేసుకున్న వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద మీరు ఎందుకని ఒక దాని ప్రతి తీర్మానాన్ని ఒకరు ప్రపోజ్ చేస్తే ఒకరు సెకండ్ చేస్తే ముఖ్యమంత్రి వచ్చి దాని ప్రాధాన్యత నొక్కి చెప్పి దీక్ష అక్కడ కదా పూనాలి. దీక్ష పూనడమే తెలుగుదేశం ఉద్దేశం అయి ఉంటే విశాఖపట్నం మహానాడు దీక్షకు పిలిపించి ఉండేది. అటువంటి రాజకీయ దీక్ష వాళ్ళు పూనదలుచుకోలేదు. ప్రభుత్వ పరంగా ఒక ప్రచార దీక్ష అంటే మనం ఒప్పుకోవచ్చు, ఇదిగో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పే ఒక ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇందులో బీజేపీ పాత్ర అస్పష్టం, లేదా వాళ్ళ అన్నట్టుగా వాళ్ళ క్లారిటీ ఉండొచ్చు, కానీ మన క్లారిటీ లేదు, ప్రజల క్లారిటీ లేదు. ఇవ్వడం లేదని అనడానికి సిద్ధంగా లేరు. కాబట్టి చివరి మాట, రైతులంతా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా లేరండి, చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ భూములు అమ్ముకోకూడదు, వీళ్ళ భూములు అమ్ముకోవచ్చు అంటే రాజధాని చుట్టూ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇచ్చిన వాళ్ళు పెన్షన్లు అన్నారు, పెన్షన్ల మంజూరు కూడా చాలా సమస్య, ఇంతవరకు ఆకృతిలో సిద్ధంగా లేదు. అది రెండేళ్లలో రాజధానికి అవుతుంది అన్నది అన్ని ఇవ్వకపోతే హౌసింగ్ కార్పొరేషన్ నిర్మాణానికి నిర్మాణ రంగం గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఒక పెద్ద స్టార్టప్ ఏరియా, ఒక పెద్ద ప్లానింగ్ ఏమో మీకు ఉంటుంది, అది కూడా ఏదో సింగపూర్ కంపెనీ చేస్తుంది. అక్కడ నాకు ఒక 500 గజాల ప్లాట్ ఉంది, నేను ఏమైనా చేయగలుగుతాను? నిజం చెప్పాలంటే నేను ఒక వలయంలో చిక్కుకుపోయినాను. అక్కడ రైతు అనేవాడు ఈ మొత్తం ప్లాన్ లో చిక్కుపోయినాడు. అది వాడు అమ్మితే అమ్మకూడదు. మీరు పెట్టే రూల్స్, మీరు పెట్టే నిబంధనల ప్రకారం సార్ ఐఎమ్ సారీ, మీరు పెట్టే నిబంధనల ప్రకారం సింగపూర్ సమస్యలు మాట్లాడదాం రవి గారు. అంటుంది ఒకటే, రాజధానిలో కూడా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, అయిపోయింది అనేది కాదు. 108 విషయం మీద కన్క్లూడ్ చేయండి. 108 అనేది అది పెంచకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదా? ఒక నిమిషం లింగారెడ్డి గారు మీరు చెప్తారు కదా, ప్లీజ్ 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 వెయిట్ 108 టైం ఒక నిమిషం 108 టైం అయిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వము విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ దాన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. మీరు లెటర్ రాసి 15 రోజులు రామ్కోటే గారు ఫోన్ చేశారు సమాధానం చెప్తారు. 10 రోజుల తర్వాత ఎక్స్టెన్షన్ వచ్చినా కూడా అది జూన్ 2వ తారీఖు నుంచి
అమల్లో పెంచే విధంగా బ్యాక్ డేట్ తో దాన్ని అమలు చేస్తారు. మీరు అన్నా 108 అదే పెద్ద ప్రమాదమే కాదు. 108 ఉంటే కుదరదండి, దాన్ని ఉపయోగించాలన్న సంకల్పం కూడా కేంద్రానికి ఉండాలి. మొదట మండలాలు కలిపినప్పుడు ఇంకో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఈ మొత్తం మూడేళ్లలో కేంద్రం దాన్ని ఉపయోగించి పరిష్కరించడానికి ప్రయత్నమే చేయలేదు. అది వీళ్ళు కూడా దాన్ని ఉపయోగించి వీళ్ళు కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. దాని గురించి మాట్లాడలేదు, చర్చించుకోలేదు అనుకుంటున్నారు. వీళ్ళ కాయలు దాన్ని రైల్వే చేను కడపలో స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా విభజన సమయంలో నుంచి కూడా విభజన చట్టంలో మీరు చాలా విషయాలు ఈరోజు ఒక విచిత్రమైన వ్యాఖ్యలు ఏదైతే ఉందో, ఈ ఉమ్మడి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు. వీళ్ళిద్దరు కూడా ప్రజలతో దోబూతులాడుతూ తాగుడుమూతలాడుతూ చేయాల్సిన న్యాయం చేయకపోగా విభజనకి సంబంధించిన హామీలు ఈరోజు గడువు పూర్తవుతుంటే ప్రధానమంత్రి గారేమో నమ్మించి మోసం చేసే విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ఏమీ ఇవ్వడం లేదు. వాళ్ళ అజెండా అంతా కూడా వాళ్ళ జెండా అన్ని రాష్ట్రాల్లో ఎగరాలి అనే కుత్సితమైన బుద్ధితో ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ జెండా అభివృద్ధి కోసం, రాజకీయ అజెండా కోసం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సహకరించడం లేదు. అదే క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని కూడా అదిరించి బెదిరించి దాన్ని కూడా అదుపు చేసుకుంటూ ఖచ్చితంగా ఈ రెండు పార్టీల్ని ఏదైతే అదుపు చేస్తున్నారో జనాలకు ఇవ్వాల్సిన మేళ్లు మాత్రం ఇవ్వకుండా ఆయనేమో దేశాలు పట్టుకు తిరుగుతారు, ఈయనేమో అడగడు. అమిత్ షా గారు వస్తే ఇంకా మరిన్ని ఎంపీ సీట్లు ఇస్తామని సీఎం గారు చెప్తారు. అంటే మీరు రాజకీయ లాభం కోసమే ఉన్నారా? మీ ఇద్దరు జనం రావాల్సిన హక్కులేమి సాధించరా అనేది కాంగ్రెస్ పార్టీగా బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రవిచంద్ర రెడ్డి గారు రేస్ చేసిన క్వశ్చన్ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.